హలో వ్యూవర్స్, నా పేరు డాక్టర్ సుమ, కన్సల్టెంట్, 49 హాస్పిటల్స్, విజయవాడ. సో చాలామంది మా దగ్గరికి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు వచ్చినప్పుడు మేము ట్రీట్మెంట్కి వెళ్తున్నాము, సో మేము మద్యం తీసుకోవచ్చా, ఆల్కహాల్ తీసుకోవచ్చా అని అడుగుతూ ఉంటారు. సో ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఏంటి, తీసుకోవచ్చా లేదా అనేది ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. సో యూజువల్గా ఆల్కహాల్ అనేది క్వైట్ కామన్గా మేల్స్లో చూస్తుంటాం, కొంతమంది ఫీమేల్స్లో కూడా చూస్తూ ఉంటాం. సో ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ప్లాన్ చేసే వాళ్ళు, ఫీమేల్స్ ఎస్పెషలీ, ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది తీసుకోకూడదు. ప్రెగ్నెన్సీ వచ్చాక కూడా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేసే వాళ్ళకి బేబీ అబ్నార్మల్గా పుట్టే అవకాశాలు చూస్తూ ఉంటాము. అండ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళకి కొన్ని ప్రెగ్నెన్సీ కాంప్లికేషన్స్ కూడా మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ 3 మంత్స్లో ఎస్పెషలీ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ అనేది ఉంటే వాళ్ళకి బేబీ ఫేషియల్ ఫీచర్స్ మారిపోవడానికి అవకాశం ఉంటుంది. బిహేవియరల్ అండ్ లెర్నింగ్ అబ్నార్మాలిటీస్ చూస్తూ ఉంటాము. అండ్ వీళ్ళ గ్రోత్ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది, అంటే కొంచెం షార్ట్ స్టేచర్, లో బర్త్ వెయిట్ లాగా, షార్ట్ స్టేచర్ లాగా మనం చూస్తూ ఉంటాం. దీన్ని మనం కామన్గా ఫీటల్ ఆల్కహాల్ సిండ్రోమ్ అని అంటాము. సో ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేవాళ్ళు అండ్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత కూడా ఖచ్చితంగా ఆల్కహాల్ కంప్లీట్గా అవాయిడ్ చేయడమే మంచిది. అండ్ ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో మిస్క్యారేజ్ రేట్, అంటే అబార్షన్ రేట్స్ కూడా హై ఉంటుంది. ఎర్లీగానే డెలివరీలు అవ్వడానికి అవకాశాలు ఉంటాయి. అండ్ పుట్టిన బేబీస్ నార్మల్ సైజ్ కంటే తక్కువ సైజులో పుట్టే అవకాశం కూడా ఉంటుంది. సో ఫీమేల్స్ అయితే ఖచ్చితంగా ఆల్కహాల్ అనేది కంప్లీట్గా మానేయడం చాలా ముఖ్యం వాళ్ళు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్నప్పుడు. మేల్స్ విషయానికి వస్తే, యాజ్ పర్ ద బుక్స్ పర్మిసిబుల్ లిమిట్స్లో, అంటే ఒకసే అరౌండ్ 30 ml ఎప్పుడన్నా వీక్లీ అంటే ఇట్ ఈస్ స్టిల్ పర్మిసిబుల్. బట్ టు బీ ఫ్రాంక్, ఆల్కహాల్ ఎఫెక్ట్స్ అనేది స్పెర్మ్ మీద మనం చూస్తూనే ఉన్నాము. స్పెర్మ్ మోటిలిటీ మార్ఫాలజీ అనేది ఆల్కహాల్ ఎక్కువ తీసుకోవడం వల్ల డిస్టర్బ్ అవ్వడానికి అవకాశమే ఉంది. సో వీలైనంత వరకు ఆల్కహాల్ మేల్స్ కూడా మానేస్తే వాళ్ళ స్పెర్మ్ పారామీటర్స్ అనేది, స్పెర్మ్ క్వాలిటీ అనేది బెటర్ అవ్వడానికి మంచి అవకాశం ఉంది. సో ఏ కపుల్ అయినా కూడా ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే టైంలో ఆల్కహాల్ అండ్ ఈవెన్ స్మోకింగ్ ఫర్ దట్ మ్యాటర్, రెండింటి నుంచి దూరంగా ఉండడమే చాలా మంచిది. అండ్ దీనివల్ల వాళ్ళ జనరల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది అండ్ వాళ్ళ ప్రెగ్నెన్సీలో వాళ్ళ జర్నీ కూడా చాలా సేఫ్గా ఉంటుంది. అల్టిమేట్గా ఎవ్రీ కపుల్కి ప్రెగ్నెన్సీ రావడం ఎంత ఇంపార్టెంటో, ఒక హెల్దీ నార్మల్ బేబీ వాళ్ళకి రావడం కూడా అంతే ఇంపార్టెంట్. సో దీని దృష్టిలో ఉంచుకొని మద్యం సేవించకుండా జాగ్రత్తగా వాళ్ళ హెల్త్ కాన్షియస్నెస్తో ఉండి వాళ్ళు కొంచెం ప్రెగ్నెన్సీ వచ్చి బేబీ పుట్టేంత వరకు ఖచ్చితంగా ఆల్కహాల్ మానేస్తే ఇట్ ఈస్ సేఫ్ ఫర్ బోత్ ద మదర్ యాజ్ వెల్ ఎస్ ద బేబీ. థ్యాంక్ యూ.